ఎంత వాచ్ టైం ఉంటే ఐ మీన్ ఎంత యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటే మన వీడియోస్ చూపిస్తుంది యూట్యూబ్ అల్గోరిథం అని చెప్పి అడుగుతున్నారు. అలా పర్టికులర్గా ఇంత టైం అనేవి ఉండదండి. ఇప్పుడు అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క టైం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వీడియో 4 మినిట్స్ అట్లా ఉందనుకోండి, 2.5 మినిట్స్ వరకు అట్లా చూస్తున్నారు అనుకోండి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కనుక అట్లా ఉంటే అది తగ్గకుండా పెరుగుతూ ఉంటే లేదా అలా మెయింటైన్ అవుతూ ఉన్నా కూడా ఎక్కువ మంది చూపించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అది అంటే మానిటైజేషన్కి ముందు తర్వాత డిఫరెన్స్ అనేవి లేదు. ముందైనా అంతే, నెక్స్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా అంతే. మానిటైజేషన్ అయిన తర్వాత అయితే మనకి యాడ్స్ అనేవి వస్తాయి కదా. సో యాడ్స్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టి కూడా. ఫర్ సపోజ్ ఆ వీడియో కనుక లాంగ్ వీడియో అయితే, 8 మినిట్స్ పైన వీడియో అయితే మనం మిడ్ రోల్ యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు కదా. సో దాన్ని బట్టి రెవెన్యూ కూడా పెరుగుతుంది. అండ్ అదే యావరేజ్ వ్యూ వాచ్ టైం అనేది కంపల్సరీ ఉండాలండి. ఏ వీడియో మానిటైజేషన్ ముందేమో మనకు అసలు వాచ్ టైం కావాలి, ఎలాగూ వాచ్ అవర్స్ పెరగాలంటే వాచ్ టైం కావాల్సిందే కదా. సో అదే అప్పుడు ఎట్లాగూ కావాలి. బట్ మానిటైజేషన్ అయిన తర్వాత అయితే ఏంటంటే వాచ్ టైం ఉంటేనే మనకి, ఐ మీన్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటేనే మనకి ఆ వీడియో అనేది ఎక్కువ మంది చూపించే ఛాన్స్ ఉంటుంది కదా. సో కంపల్సరీ వాచ్ టైం అనేది ఇంపార్టెంటే ఛానల్కి. అండ్ నాట్ ఓన్లీ యూట్యూబ్ నుంచే వచ్చిందే కాదు, మనకి బయట నుంచి వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. బయట నుంచి అంటే ఐ మీన్ ఎక్స్టర్నల్గా షేర్ చేసినప్పుడు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా వేరే సోషల్ మీడియా యాప్స్ ఎక్కడైనా మీరు షేర్ చేస్తే కనుక ఆ వీడియో అసలు మీకు యూట్యూబ్లో వెళ్ళలేదనుకోండి, ఆ వీడియో మీకు ఎక్స్టర్నల్గా వ్యూస్ వచ్చి బాగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బాగా వచ్చిందనుకోండి అప్పటికప్పుడు వెళ్ళకపోవచ్చు, బట్ ఎప్పటికైనా ఆ వీడియో అయితే గ్యారంటీ కదులుతుందండి యూట్యూబ్ సెర్చ్లో కానీ లేదా యూట్యూబ్ రికమెండేషన్లో కానీ. అంటే యూజర్స్కి హోమ్ పేజ్లో కనిపించేలాగా కానీ ఎట్లయినా సరే ఆ వీడియోకి వ్యూస్ అయితే గ్యారంటీగా వస్తాయి, ఎందుకంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంది కాబట్టి. అది యూట్యూబ్లో లేకపోయినా కూడా మనకేం ప్రాబ్లమే ఉండదు, గ్యారంటీగా వ్యూస్ అయితే వస్తాయి ఆ వీడియోకి. సో వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్, మానిటైజేషన్ అయిన అవ్వకముందు అట్లాగే అయిన తర్వాత కూడా.